గతం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ కామాంధుడికి స్థానికులు బుద్ధి చెప్పారు. స్తంభానికి కట్టేసి చితకబాదారు. కురువ కాలనీలో బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. ఆఫీస్ కు వెళ్లి వచ్చే సమయంలో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పడంతో ఉదయం మాటేసి పట్టుకున్న స్థానికులు చితకబాదారు. నిందితుణ్ణి సీకేపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ కామాంధుడికి స్థానికులు బుద్ధి చెప్పారు. స్తంభానికి కట్టేసి చితకబాదారు. కురువ కాలనీలో బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. ఆఫీస్ కు వెళ్లి వచ్చే సమయంలో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పడంతో ఉదయం మాటేసి పట్టుకున్న స్థానికులు చితకబాదారు. నిందితుణ్ణి సీకేపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కామాంధుడికి స్థానికులు బుద్ధి చెప్పారు. స్తంభానికి కట్టేసి చిత్తుకుబాదారు. కురువ కాలనీలో బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. ఆఫీస్ కు వెళ్లి వచ్చే సమయంలో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పడంతో ఉదయం మాటేసి పట్టుకుని స్థానికులు చిత్తుకుబాదారు. నిందితుణ్ణి సీకేపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు. నువ్వు బతికేదే మరువు కదా రండి, ఎక్కడ నేను నీ పెన్లా మట్లబాయా, నీ అక్క మటర్ కేసులో తిరుగుకున్నావు. ఎవరో పొరవేర్ల పోతే కందాలని తెలీదా, పొరవలు ఎవరో ఏం కదా అనేది.